గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని ఫోటోలు విడుదల చేశారు. నిందితుని ఫోటోలను పలు పోలీస్ స్టేషన్లకు పంపించారు. నిందితుని ఆచీకి చెబితే 20,000 రూపాయల రివార్డు కూడా ఇస్తామని కాకినాడ పోలీసులు ప్రకటించారు. ఈ కేసును పెద్దాపురం డీఎస్పీకి పోలీసు ఉన్నతాధికారులు అప్పగించారు. కాగా టీడీపీ నేతపై జరిగిన దాడి వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా దుండగుడి దాడిలో శేషగిరిరావు చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. శేషగిరిరావుని టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప పరామర్శించారు. దీనికి కారణమైన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగిందంటే, ఉదయం 7 గంటల సమయంలో భవానీ మాలధారణలో గుర్తు తెలియని వ్యక్తి శేషగిరిరావు ఇంటికి వచ్చాడు. అతడిని చూసిన శేషగిరిరావు ఇంట్లో నుంచి కొన్ని బియ్యం తీసుకుని వచ్చాడు. ఈ క్రమంలో మాలధారణలో ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న వస్త్రంలో బియ్యం పొయ్యమని రెండు చేతులతో ఆ వస్త్రాన్ని పట్టుకున్నాడు. శేషగిరిరావు బియ్యం పోస్తున్న క్రమంలో ఆ దుండగుడు తన దగ్గర ఉన్న కత్తితో శేషగిరిరావుపై దాడి చెయ్యబోయాడు. అతని దాడిని గమనించిన శేషగిరిరావు అప్రమత్తమై తన చేతిని అడ్డుపెట్టాడు. అయినా కాని ఆ దుండగుడు శేషగిరిరావుపై దాడి ఆపలేదు. మరోమారు అతనిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం మాలధారణలో ఉన్న వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. శేషగిరిరావు అరుపులను విన్న కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇంతలో దుండగుడు బైక్పై పారిపోయినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దాడి జరిగిన తతంగమంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోలో దుండగుడు దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటగా కత్తిని కనిపించకుండా దుండగుడు తన దగ్గర ఉన్న టవల్తో కప్పి ఉంచాడు. ఎప్పుడైతే శేషగిరిరావుపై దాడి చేద్దామనుకున్నాడో ఆ సమయానికే సరిగ్గా కత్తి బయటకు తీసి దాడి చేశాడు. అయితే శేషగిరిరావు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. తలపై కత్తి వేటు పడితే శేషగిరిరావు అక్కడే చనిపోయి ఉండేవాడు. ఈ ఘటనపై శేషగిరిరావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ వీడియోను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు, ఎందుకు దాడి చేశాడు, ఎవరైనా దాడి చెయ్యాలని ప్రలోభపెట్టారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే నిందితుని ఫోటోలు విడుదల చేసి రివార్డు ప్రకటించారు పోలీసులు.